మరి ఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి సేఫ్టీ ఆడిట్ జరిపించాల, ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పి ఇవాళ ఏ కంపెనీలో అయితే ప్రమాదం జరిగిందో, వికే గారు, ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ రిపోర్టు ఇవాళ నా చేతిలో ఉంది. దానిలో చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో ఉన్న చదువుతున్నా వికే గారు, ఆర్ కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ ఎంప్లాయిడ్ ఇన్ పైప్ లైన్స్. ఇవాళ ప్రమాదం ఎలా జరిగింది, పైప్ లైన్లో నుంచి ఒక రసాయన పదార్థం లీక్ అవటం వల్ల దానివల్ల ఏర్పడినటువంటి ఆ గ్యాసెస్ ఆ రకంగా ఒక ఫైర్ జనరేట్ అయ్యి మొత్తం అదంతా కూడా పేలుడు సంభవించింది. ఇక్కడ వాళ్ళ రిపోర్ట్లో ఆర్ కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే ఈ పైప్ లైన్స్ కరోజన్ అవాయిడ్ చేసే ప్రొటెక్షన్ మెజర్స్ ఏమైనా ఉన్నాయంటే, లేదు, నో, రికమెండెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఏది 2023లో వాళ్ళ రిపోర్ట్లో ఉంది, లేదు మేము రికమెండ్ చేస్తా ఉన్నాం పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ పెట్టమని అని చెప్పి. దిస్ ఈజ్ ఆడిట్ రిపోర్ట్. వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ద పైప్ లైన్? పైప్ లైన్ టెస్టింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ ఎట్. ఇంకా కూడా ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలే, పైప్ లైన్ టెస్టింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టలేదు. థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ సార్, 17 మంది ప్రాణాలు కోల్పోయారు వికే గారు. అంటే ఇతను చేసినటువంటి పాపాలు చూడండి. అట్లా వీళ్ళు రిపోర్ట్లో ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఫౌండ్ ద ప్రాసెస్ ఏరియా టీమ్ స్కిల్స్ ఆర్ ల్యాకింగ్ ఫర్ రెస్పాండింగ్ ఇన్ ఎమర్జెన్సీ, రికమెండెడ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ అండ్ మాక్ డ్రిల్స్. ఏదైనా ఎమర్జెన్సీలు ఎట్లా స్పందించాలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియదు, వాళ్ళకి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి, ఎమర్జెన్సీలు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో నేర్పించాలి అని చెప్పి కూడా రాశారు. మరి ఈ పాపానికి కారకుడు జగన్ రెడ్డి కాదా, ఏం చేయాలి సార్? ఇతన్ని థర్డ్ పార్టీతో ఒక ఆడిట్ చేయించి అది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే నిద్రాతున్నాడా ఈ రాక్షసుడు? ఇవాళ న్యాయం ధర్మం, ఇవాళ న్యాయం ధర్మం గురించో మాట్లాడుకుందాం సార్, మనం దాని న్యాయం ధర్మం గురించి మాట్లాడుకుందాం. దీనికి ఎవరు ఇప్పుడు నేను చదివి వినిపించా, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎసెన్షియా ఫార్మాలో 17 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారకుడు జగన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా సూటిగా. ఇవాళ ఆడిట్ రిపోర్ట్లో ఏముంది? పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదు, పైప్ లైన్ కరోజన్ అవాయిడ్ చేసినటువంటి సిస్టమ్స్ అక్కడ లేవు, అక్కడ ఎమర్జెన్సీలో ఎట్లా రెస్పాండ్ అవ్వాలో సిబ్బందికి తెలియదు అని తాటికాయలు అంత అక్షరాలతో ఆడిట్ రిపోర్ట్లో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నా నేను. ఇది నేరం కాదా? ఇతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలక్కర్లేదా? 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఏంటా 1 కోటి అంటే, నువ్వు నిద్రపోతా ఉంటే కుంభకర్ణునిలాగా చనిపోయిన తర్వాత 1 కోటి రూపాయలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, అంటే ప్రాణాలకి, మనిషి ప్రాణాలకి వెలగట్టడమేనా నీ పని? ప్రాణాలు కాపాడటం ఎన్ని 119 ఇన్సిడెంట్స్, ఒకటి కాదు రెండు కాదు సార్. కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ పేర్లు రాస్తాం. ఎస్, ఇవాళ ఇటువంటి పాపాలు చేసినటువంటి ప్రతి ఒక్కరి పేరు రాయొద్దా? ఇవాళ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు రాయొద్దా? ఖచ్చితంగా రాస్తాం. మీరు ఎవరి పేరు రాశారో, ఈ పాపాలు చేసినండి, కాదు కాదు, మీరు ఎవరి పేర్లు రాశారో లేకపోతే అందులో ఎవరి పేర్లు ఉన్నాయి